రైల్వేలో జాబ్ సాధించాలనుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం వచ్చేటువంటి ఉద్యోగాలు అనేది చాలా అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు కూడా ఆల్రెడీ అప్లికేషన్ చేసిన వాళ్ళకి కానీ నెక్స్ట్ టైం రాబోయే నోటిఫికేషన్స్ అన్నిటికీ కూడా పెద్ద మొత్తంలో ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. ఆల్రెడీ మీకు కొద్ది మందికి తెలిసే ఉంటుంది. ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. రైల్వే సంబంధించిన వాటిలో జాబ్స్ ఎలా ఉంటాయి, ప్రతిదీ మనకి ఏ టైప్ ఆఫ్ జాబ్స్ వస్తే ప్రతిదీ కూడా డిస్కస్ చేద్దాం. అండ్ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్. వరకు రైల్వే నుండి పెద్ద అప్డేట్ అయితే వచ్చేసింది. అదేంటి అంటే మనకి రైల్వే ఏఎల్పికి సంబంధించిన దానికి ఎవరైతే అప్లికేషన్ చేశారో వీళ్ళకి ఏంటంటే స్టార్టింగ్ లో 5,696 పోస్టులు ఉంటాయి. ఆ పోస్టులని కాస్త మనకి 18,799 పోస్టుల వరకు అయితే మనకైతే ఇంక్రీజ్ అయితే చేయడం జరిగింది. ఇది చాలా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏఎల్పిలో పెద్ద మొత్తంలో వేకెన్సీస్ ఇవి. అండ్ ఇవే కాకుండా మనకి ఇప్పుడు ఆల్రెడీ అప్లికేషన్ చేసుకున్నటువంటి ఆర్పీఎఫ్ కూడా ఉంది కదా, ఆర్పీఎఫ్ కి కూడా పోస్టులు అయితే ఇంక్రీజ్ చేసే అవకాశం అయితే చాలా 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 అవకాశాలు అయితే ఉండడం జరిగింది. మీరు కనుక నెగ్లెక్ట్ చేశారనుకోండి చాలా నష్టపోతారు అన్నట్టు. మనకి ఇప్పటికే కాదు, ఇంకా ఎగ్జామినేషన్ రాసిన తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ లాస్ట్ వరకు కూడా వీళ్ళు రివైజ్డ్ వేకెన్సీ అయితే పెట్టడం జరుగుతుంది. ఏదైతే స్టార్టింగ్ లో రిలీజ్ చేసేటువంటి వేకెన్సీస్ అనేది అది టెంపరీ మాత్రమే, అంటే ఒక అంచనా మెరుగు చేస్తారు. రివైజ్డ్ వేకెన్సీలో మనకైతే వీళ్ళైతే చాలా పోస్టులు అయితే యాడ్ చేస్తారు అన్నట్టు. ఎందుకంటే కొన్ని పోస్టులకు మాత్రమే రిక్రూట్ చేస్తే వాళ్ళకైతే లాస్ అన్నట్టు. చాలా పోస్టులు ఒకేసారి రిక్రూట్ చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే ఈజీ ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్, ఏదైనా అదే ఒకటి ప్రొసీజర్ కదా, కాబట్టి అందరికి ఎగ్జామినేషన్ ఒకటే డేట్ కాబట్టి ఈజీగా పెట్టేస్తారు అన్నట్టు. కాబట్టి అది ఒకసారి గమనించండి. సో అప్లికేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా సిన్సియర్ గా సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి. మన యొక్క యూఎఫ్జే కోచింగ్ సెంటర్ నల్గొండ జిల్లాలో మనము రైల్వే సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అయితే రన్ చేయడం జరుగుతుంది. ఆర్పీఎఫ్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ కానీ, ఏఎల్పి కానీ, వీటన్నిటికి సంబంధించి. అండ్ ఏఎల్పి విషయానికి వచ్చేసి మనకి CBT 1 ఉంటుంది, CBT 2 ఉంటుంది, CBAT కూడా ఉండడం జరుగుతుంది అన్నట్టు. CBT 1 వచ్చేసి మీరు స్క్రీన్ పైన కూడా చూసుకోవచ్చు, మనకి జూలై అండ్ ఆగస్ట్ లో ఉండడం జరుగుతుంది. ఇది 75 questions ఉంటాయి, 60 marks ఉంటుంది, 60 minutes ఉంటుంది అన్నట్టు. CBT 2 వచ్చేసి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ లో ఉండే అవకాశం అయితే ఉంది, 175 questions అయితే వస్తాయి మనకు. CBAT అనేది నవంబర్ లో ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నవంబర్ ఆర్ డిసెంబర్ లో ఉండే ఛాన్స్ అయితే ఉండడం జరిగింది. ఇది మనకి అఫీషియల్ గా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఆర్పీఎఫ్ కూడా మీకైతే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ లో, లేకపోతే ఆగస్ట్ లాస్ట్ వీక్ కానీ సెప్టెంబర్ లో ఇలా ఎగ్జామినేషన్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అయితే స్కిప్ చేయకండి. మనకి ఏఎల్పికి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఏఎల్పి పైన ఫోకస్ చేయండి, ఆర్పీఎఫ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆర్పీఎఫ్ పైన ఫోకస్ చేయండి. రెండు ఉంటే కామన్ సిలబసే ఉంది మనకి, సిలబస్ అంది ఆర్థమెటిక్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఇవన్నీ కామనే కదా. కాబట్టి మనకి బెటరే ఇది అవుతూ అది కూడా అవ్వచ్చు అన్నట్టు, ఓకేనా. అండ్ దీనికి సంబంధించినటువంటి రెగ్యులర్ ఎగ్జామ్స్ రాయండి, రెగ్యులర్ గా మీరు క్లాసెస్ వినండి. మనకి ఈఎఫ్జే యాప్ లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు కోచింగ్ సెంటర్ కి రావాలని వీలు లేకపోయిన వాళ్ళు అట్లీస్ట్ ఆన్లైన్ కూడా కోచింగ్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి పెద్ద నోటిఫికేషన్, ఇంకా చాలా పెద్ద నోటిఫికేషన్ రైల్వేలో, అది 10th పాస్ అయితే చాలు, అది రైల్వే గ్రూప్ డి అన్నట్టు, ఓకేనా. ఈ రైల్వే గ్రూప్ డి అనేది మనకి ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ లో నోటిఫికేషన్ అయితే పక్కా రిలీజ్ అవుతుంది. పక్కాగా చాలా పెద్ద నోటిఫికేషన్ అయితే రైల్వే గ్రూప్ డి అనేది, ఓకేనా. మనకి 2018 లోనే చాలా పెద్ద మొత్తంలో వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. సో ఈసారి కూడా మనకైతే పెద్ద మొత్తంలో వేకెన్సీ అయితే వస్తుంది, చాలా మంచిగా ఉంటుంది ఇది కూడా. సో బెటర్ గా అయితే పోస్టులు అయితే మనకైతే రిలీజ్ అయితే చేస్తుంటారు. కాబట్టి 10th బేస్ క్వాలిఫికేషన్ కాబట్టి మీరు ఇప్పటి ఫోకస్ చేయాలా. నువ్వు లాస్ట్ టైం, బిఫోర్ లాస్ట్ టైం స్టేట్ కానిస్టేబుల్ ఎస్ఏ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా నీ కాంపిటీషన్ అవుతారు కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో. కాబట్టి నువ్వేం చేయాలా, ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలా. వాళ్ళ తగ్గట్టు నాలెడ్జ్ అనేది వాళ్ళకి ఈక్వల్ గా తీసుకుని వాళ్ళని మించిపోతేనే మనం ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ లో మనం అయితే ఎక్కువగా స్కోర్ చేసుకోగలుగుతాం, జాబ్ తెచ్చుకోగలుగుతాం, ఓకేనా, అర్థమవుతుందా. నెక్స్ట్ వచ్చేసి ఎన్టీపీసీ సంబంధించినటువంటి కూడా నోటిఫికేషన్ అనేది కూడా మనకి ఆగస్ట్ లో వచ్చే ఛాన్స్ అవుతుంది, లేదా ఈ యొక్క మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ కానీ వచ్చే ఛాన్స్ కూడా ఉండడం జరిగింది. చెప్పలేము, అది సడన్ గా రిలీజ్ చేశారు ఎన్టీపీసీ అనేది. ఎందుకంటే ఆల్రెడీ వేకెన్సీ అనేది రెడీగా ఉంది, నోటిఫికేషన్ అనేది ప్రాపర్ గా రెడీగానే ఉంది. ఇంకా వాళ్ళు రిలీజ్ చేయడం ఒకటే ఆలస్యం అన్నట్టు. ఎన్టీపీసీ గ్రూప్ డి అనేది మనకి ఇప్పుడు ఫార్ములింగ్ లో ఉంది అన్నట్టు, ఓకేనా. సో ఇది ఒకసారి గమనించండి. రైల్వే టీసీ అవుతామన్నా కానీ, లేదంటే ఏదైతే రైల్వే సంబంధించినటువంటి సిగ్నల్ డిపార్ట్మెంట్ కానీ, లేదంటే ఏదైనా కానీ, ప్రతిది కూడా చాలా 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 పోస్టులు అయితే మీరు అనుకున్నటువంటి లక్ష్యం చేరడానికి ఈసారి మనకి పోస్టులు అయితే పెద్ద మొత్తంలో వస్తాయి అన్నట్టు రైల్వే నుంచి. స్టార్టింగ్ లో మనకి ఏఎల్పి వచ్చినప్పుడు 5,696 అనుకున్నాం, అది ఇప్పుడు కాస్త 18,000 అయిపోయింది. ఇంకా రిక్రూట్మెంట్ ప్రొసీజర్ అయిపోయే వరకు కూడా మేబీ చెప్పలేము ఇటువంటివన్నీ కూడా మనం, ఓకేనా. లాస్ట్ రీసెంట్ గా చూసినాం కదా, మన SSGDలో ఎన్ని పోస్టులు ఇంక్రీజ్ చేశారు, 20,000 ఎట్టైమ్ రిలీజ్ చేశారు, అంటే ఇంక్రీజ్ చేశారు, ఓకేనా. మనకి ఇలానే మనకి సెంట్రల్ లో కూడా మనం ఏంటంటే ఇచ్చిన పోస్టులనే కాదు, మనకి స్టేట్ లాగా ఉండదు, ఇంకా మనకి ఇంక్రీజ్ చేసే అవకాశాలు అయితే చాలాగా ఉంటాయి అన్నట్టు. చాలా ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలా, ప్రిపరేషన్ మొదలు పెట్టాలా. ఒకటి ఇక్కడే కాదు, మన దగ్గరే తీసుకో అని చెప్పను నాన్న. ఈసారి జాబ్ సాధించడం అనేది చాలా ముఖ్యం. మనము ఈ సంవత్సరం ఉన్నటువంటి ఉద్యోగాలు అయితే నేను ఎప్పుడు కూడా చూడలేదు. అంటే మనకి ఏంటంటే SSGD ఉంది, అది ఆల్రెడీ ఇప్పుడు అయిపోయింది కదా ఎగ్జామినేషన్, మళ్ళీ ఆగస్ట్ లో ఉంది, అర్థమైందా. MTS వచ్చేసింది,
మళ్ళీ తర్వాత మనకి నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయి. తర్వాత రైల్వే అనేది పెద్ద మొత్తంలో ఈసారి మనకి ఒక పెద్ద పీట వేయబోతుంది కాబట్టి ఉద్యోగాలకి మనం ఏం చేయాలా, ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. అలా ఖచ్చితంగా ఫోకస్ చేస్తే మన జాబ్లో గెటిన్ అవచ్చు, అట్లీస్ట్ ఒకటి కాబట్టి ఒకటైనా ఖచ్చితంగా గెటిన్ అవుతాం. సబ్జెక్ట్ ఉంటే మనం ఈజీగా గెటిన్ అవుతాం. సబ్జెక్ట్ అనేది తెచ్చుకోండి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చినా మనం చేస్తాం. సబ్జెక్ట్ లేకపోతే ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చినా కానీ వేస్ట్ అవుతాయి. ఆ సబ్జెక్ట్ అనేది మనం గ్రిప్ తెచ్చుకోవాలా, ఖచ్చితంగా జాబ్ గెటిన్ అయిపోతాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి మీరు కనుక డెడికేటెడ్గా ప్రిపేర్ అయినట్లయితే మాక్సిమం ఈ ఆగస్ట్ లోపల ఒక ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ కొట్టొచ్చు మనకి. అంటే ఒక ఎగ్జామ్ రాశాక మనకి తెలుస్తుంది ఇన్ని మార్క్స్కి ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనేసి. ఒక డెడికేటెడ్ ఒక ప్రణాళిక బద్ధంగా వెళ్ళాలి. నువ్వు ఎక్కడైనా కోచింగ్ తీసుకో కానీ ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే జాబ్ కొట్టేలా కోచింగ్ అయితే తీసుకొని ఖచ్చితంగా ప్రిపేర్ కాను. నీ దగ్గరలో సరౌండింగ్ ఏది బెటర్ అనిపిస్తే అందులోకి వెళ్ళు, హార్డ్ వర్క్ చేయి, ఖచ్చితంగా కష్టపడు. ఈ సంవత్సరం నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఈ లైఫ్ ఇయర్ అనేది ఉంది కదా, ఇది ఒక టర్నింగ్ పాయింట్ అన్నట్టు. నీకు ఇది మంచిగా ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తే నీకైతే మంచిగా ఉంటుంది, నీ ఫ్యామిలీ బాగుంటుంది, అందరు బాగుంటారు, హ్యాపీగా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని రీచ్ అయిపోయి ఒక గవర్నమెంట్ జాబ్ తీసుకున్న తర్వాత ఇంకా నీకేమైనా స్పెషల్ ఇంకేమైనా అనుకుంటావా, నువ్వు ఒక బిజినెస్ అనుకున్నావా, నీ ఫ్యాషన్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఒకసారి అచీవ్మెంట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయి. నువ్వు పార్ట్ టైం జాబ్ చేస్తున్నావా, ఈసారి కొంచెంసారి కొద్ది ఓపిక పట్టుకొని ఈసారి మాత్రమే ప్రిపేర్గా, ఈ ఒక్క సంవత్సరమే ప్రిపేర్గా అని చెప్తాను. ఎందుకంటే ఈ సంవత్సరం ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి. రైల్వే డిపార్ట్మెంట్ అయినా కానీ, ఎస్ఎస్సి జీడి అయినా కానీ, ఇంకా తర్వాత ఎస్ఎస్సి ఎంటీఎస్ అయినా కానీ, ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లేదా ప్రతిది ఏదైనా కానీ ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. ఇంకా స్టేట్ కానిస్టేబుల్ ఎస్ఎస్ కూడా మనకి ఇది వస్తుంటాయి కాబట్టి ఇంకా హార్డ్ వర్క్ చేయాలి మనం ఈసారి, ఓకేనా. ప్రతి గవర్నమెంట్ అనేది వాళ్ళు బెటర్గా ఉండడానికి చూస్తుంటారు కాబట్టి రిక్రూట్ చేస్తారు వాళ్ళు కూడా. కాబట్టి మనం ఏం చేయాలి, సబ్జెక్ట్ పెంచుకోవాలి. సబ్జెక్ట్ ఉంటే ఖచ్చితంగా గెటిన్ అయిపోతాం. సబ్జెక్ట్ అనేది రావాలి ప్రతి ఒక్కరికి. ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చినా మన దగ్గర సబ్జెక్ట్ చేయకపోతే జీరో. సబ్జెక్ట్ ఉంటే మనం కింగ్ అయిపోతాం. వర్షం బట్టి 4 జాబ్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర, ఎందుకంటే సబ్జెక్ట్ ఉండాలా. ఆ నాలెడ్జ్ అనేది మీరు ఎప్పుడైతే మీరు గెయిన్ చేస్తారో అప్పుడు ఈజీగా గెటైన్ అయిపోతారు, ఓకేనా. అది ఒకసారి గమనించండి. చెప్పేటప్పుడు నాకు ఇంత జోష్ వస్తుంది, మీరు ఖచ్చితంగా చదవాలి, ఎందుకంటే మీ యొక్క నాలెడ్జ్ అనేది మీకు డిసైడ్ అయిపోతుంది. జాబ్ అనేది ఈ సంవత్సరం ఖచ్చితంగా చాలా పెద్ద మొత్తం వేకెన్సీ ఉన్నాయి. చూసారు ఇప్పుడు చెప్పగా ఏఎల్పీ అనేది 5000 ఉంటున్న పోస్ట్లు ఎక్కడ 18,000 ఎక్కడ, ఒకేసారి అంతకనే ఇంక్రీజ్ చేశాడు. ఒక 1200 కాదు, 1300 కాదు, 2000 కూడా కాదు, 6000 కూడా కాదు, ఒకేసారి అమాంతం వచ్చేసారు. కాబట్టి మనం ఏం చేయాలా, ఖచ్చితంగా కష్టపడాలి. ఈ ఆర్పీఎఫ్ వాళ్ళు ఇంకా ఎస్పెషల్లీ ఫోకస్ చేస్తున్నాను, మన పోస్టులు ఎక్కువగా వస్తాయి కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ సంబంధించినటువంటి ఆర్పీఎఫ్కి. గ్రూప్ డి ఇంకా చాలా పెద్ద మొత్తంలో వేకెన్సీ వస్తాయి మనకు. కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా అది ఒక్కడే మీకు. చదవాలి, జాబ్ వచ్చేంత వరకు కష్టపడాలి, ఆ తర్వాత అవసరం లేదు ఇంకా. అర్థమైందా, అది గుర్తుపెట్టుకొని ఈ పంచి హార్డ్ వర్క్ చేయి, జాబ్ కొట్టిన విధంగా ఉండు ఈసారి, ఏనా. ఏఫ్జే కోచింగ్ సెంటర్ అనేది నల్గొండలో ఉండటం జరిగింది. ఖచ్చితంగా ఒకసారి కావాలనుకుంటే మేము ఖచ్చితంగా మెడికల్ చేసిన తర్వాత ఫిట్ ఉంటేనే తీసుకుంటాము, ఓకేనా. కొన్ని కండిషన్స్ ఉంటాయి మా దగ్గర, ఆ కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తేనే మీరైతే రావచ్చు అన్నట్టు, ఓకేనా. వచ్చి విజిట్ చేయండి, విజిట్ చేశాక నచ్చితేనే జాయిన్ అవ్వండి, ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.